హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త ప్రమాదకరమైన ఇన్ఫ్లుయెన్జా అపాడమిక్ వ్యాధితో బాధపడుతున్నానని ఇప్పుడు నేను మ్యూజిక్ షోలో పాడలేనంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు రాత్రి నుంచి షో కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ మళ్ళీ నా పరిస్థితి విషమించింది నేను నిన్న మొత్తం మంచం మీద నుంచి లేవలేకపోయానంటూ తన అనారోగ్యం గురించి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది జోనాస్ బ్రదర్స్ అమెరికాలో ఫేమస్ అనే విషయం అందరికీ తెలిసిందే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ పాప్ బాయ్ బ్యాండ్ జోనాస్ బ్రదర్స్లో భాగం అమెరికన్ సింగర్ నిక్ బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక ఈ దంపతుడు వారి కుమార్తె మాల్టీతో కలిసి అమెరికాలో ఉంటున్నారు ప్రస్తుతం ప్రియాంక చోప్రా భర్త అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది నిక్ జోనా సోషల్ మీడియాలో స్వయంగా ఒక వీడియోను పంచుకున్నారు ప్రియాంక చోప్రా భర్తకు ఏమైందని అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ వీడియోలో నిక్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు షోను వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా జోనాస్ బ్రదర్స్ వెల్లడించారు ఈ వీడియోలో నిక్ జోనాస్ బాగా జ్వరంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు అనారోగ్యం కారణంగా స్టేజ్పై నిలబడి షో ఇవ్వలేకపోతున్నానని నిక్ తెలిపారు జోనాస్ బ్రదర్స్ మ్యూజిక్ కాన్సర్ట్ తేదీని మార్చినట్టు కూడా నిక్ తెలియజేశారు కెవిన్ జోనాస్ నిక్ జోనాస్ జో జోనాస్ ఈ బృందం ఈ వారంలోని మెక్సికోలో మ్యూజిక్ కాన్సర్ట్ కోసం షెడ్యూల్ చేసింది ముందుగానే అయితే నిక్ జోనాస్ అనారోగ్యం కారణంగా ఇప్పుడు ఈ షో వాయిదా పడింది నిక్ జోనాస్ మే మూడో తేదీని ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకున్నారు అందులో నేను నిక్ని ఈ విషయం చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు కానీ పంచుకోవడం చాలా ముఖ్యం కొద్ది రోజుల క్రితం ఏదో వింతగా అనిపించడం మొదలుపెట్టింది ఈరోజు రాత్రి నుంచి నేను కాన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను కానీ నా ఆరోగ్యం అంతగా బాగాలేదు నిన్న రోజంతా అనారోగ్యం కారణంగా మంచం మీదే పడుకున్నాను జ్వరం చేతుల నొప్పి గొంతు నొప్పి దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి ఎప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు విశ్రాంతి అవసరమని డాక్టర్లు కూడా చెప్పారని వీడియోలో నిక్ అభిమానులకు తన అనారోగ్యం గురించి చెప్పాడు అదే వీడియోలో నేను ప్రమాదకరమైన ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్ వ్యాధితో బాధపడుతున్నానని ఇప్పుడు నేను మ్యూజిక్ షోలో పాడలేనని నిరాశగా తెలియజేశారు అందుకే మెక్సికో కచేరీ తేదీని వాయిదా వేస్తున్నామని మళ్ళీ ఆగస్టులో కాన్సర్ట్ నిర్వహిస్తామనే విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది దీంతో ఇది చూసిన వాళ్ళంతా ఆయన అనారోగ్యం గురించి తెలుసుకొని చాలా బాధపడ్డారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు